Hi friends, welcome back to my channel. This is Sirisha from Manakuttichannel. Today's video lo entante maa family lo mem jarupukunna Christmas celebrations meeto share cheskodaniki ee video chestunnanu. Christmas celebrations ante mem peddaga em cheskoledu gaani own ga ante baita bakeries lo konukunda cake ni meme prepare chesamu. Ante nenu maa husband prepare cheskuni ade aa chesina rojune night మేము క్రిస్మస్లా ఆ కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నామండి. అదే ఒక వీడియో చేసి మీకు ఇలా పోస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కేక్ కటింగ్ మా అబ్బాయి కోసమే చేస్తున్నామండి. ఎందుకంటే వాడు కేక్ కట్ చేస్తాను, క్రిస్మస్ కేక్ కట్ చేస్తానని చెప్పేసి చాలా అడిగాడని చెప్పి బయట కొండం ఎందుకులే అని మేమే ప్రిపేర్ చేసి ఇలా చేసాము. మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, నాకు చిన్న పాప ఉంది, మంత్స్ బేబీ ఉందని చెప్తూ ఉంటాను కదా, ఆ బేబీ ఏనండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా. పేరు వచ్చేసి సాత్విక. ఈ పార్టీ అప్పటికప్పుడు అనుకున్నదండి, ముందుగా ఏం ప్లాన్ వేసుకోలేదు. మరి కేక్ కటింగ్లోకి వెళ్ళిపోదామా? దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే నా ఫ్యామిలీ అండి. డే టైం చేయడానికి కుదరలేదండి, అందుకనే అర్ధరాత్రి 12 o'clock చేసాము. అప్పటికే పాపం పిల్లలకి చాలా నిద్ర వచ్చేసింది. సాత్విక అయితే మొత్తం పడుకుని పోయింది, కానీ మళ్ళీ లేపి డ్రెస్ వేసి అలా రెండు జడలు వేసి రెడీ చేసి కూర్చున్నాను. అందుకే కాస్త ఇబ్బందిగా ఉంది తనకి, కానీ అలా నుంచోబెట్టి అలాగ కూర్చోబెట్టి ఆడించి మొత్తం మీద కేక్ కటింగ్ అయితే చేసేసామండి. మా ఫ్యామిలీ స్టార్ అదేనండి మా అబ్బాయి అయితే ఆ కేక్ కట్ చేయడానికి చాలా యాంగ్జైటీ అనమాట. ఇప్పుడిప్పుడు కట్ చేద్దామా అని ఉంది. కట్ చేసిన తర్వాత మీరు వీడియోలో గమనిస్తే మేము కేక్ తినిపించక ముందే తను తినేశాడు. పిల్లలు అల్లరి చేస్తే మనం భరించలేం, కానీ వాళ్ళు మన కళ్ళ ముందు లేకపోతే లేదా వాళ్ళు ఏ విషయానికైనా బాధపడుతున్నా కానీ మనకి ఫీలింగ్ బ్యాడ్ కదండి. ప్రతి పేరెంట్కి ఈ ఫీలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదేమైనా కానీ ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయడం చాలా బాగుందండి. నాకైతే ఫీలింగ్ సో హ్యాపీ. మన ఇంట్లో ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ లేదా ఏదైనా సెలబ్రేషన్స్ జరుపుకున్నప్పుడు చుట్టాలందరితోనూ మన స్నేహితులందరితోనూ కూడా చేసుకుంటాం కదా, ఇయర్లో ఒక్కసారైనా మీ ఫ్యామిలీతో ఇలా ఒకరోజు టైం స్పెండ్ చేసి చూడండి. ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఆదర్శ్ వాళ్ళ డాడీకి కేక్ తినిపిస్తుంటే సాత్విక చూడండి ఎలా చూస్తుందో, కానీ తనకు తినిపిస్తే తినలేదు. మేము తయారు చేసిన ఈ చాక్లెట్ కేక్ చాలా బాగా వచ్చిందండి. స్పాంజిలా ఉంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఈ కేక్ ఎలా తయారు చేయాలో చూడాలని ఉందా? అయితే కనుక నెక్స్ట్ వీడియోలో నేను ఈ కేక్ మేకింగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ ఓన్గా మీరే తయారు చేసుకుని సెలబ్రేట్ చేసుకోండి. మా ఫ్యామిలీ స్టార్ మోహన్ చూడండి ఎలా ఉందో. ఎందుకు అలా పెట్టాడు అంటే వాళ్ళ డాడీస్ నో స్ప్రే చేశారు కదా, అది వాడికి నచ్చలేదు, అందుకని వాడి మీద వేసేశారు అని కోపమించాడు. అందుకని అలా పెట్టాడు కాస్త సీరియస్గా. తర్వాత పుజ్జుగిస్తే నార్మల్ అయిపోయాడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష ఫ్రమ్ మనకుట్టిచ్చానల్. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి వీడియోలో కూడా జస్ట్ ఆడియో మాత్రమే వినిపించాను, ఎప్పుడు ఇంత డైరెక్ట్గా కనిపించలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా కనిపించాము, ఈ సెలబ్రేషన్స్, ఈ కేక్ కటింగ్ అంతా కూడా ఏంటి అంటే క్రిస్మస్ సందర్భంగా మీ ముందుకు వచ్చామండి. ఇది నా ఫ్యామిలీ, ఇది మా హస్బెండ్. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రాజు, మా అబ్బాయి పేరు ఆదర్శ్, అలాగే మా అమ్మాయి పేరు సాత్విక. ఇది నా క్యూట్ ఫ్యామిలీ అండి.
తో హస్బెండ్ మాట్లాడతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మేము ఎంతగానో ఆలోచించి యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసుకున్నాము. అదేవిధంగా స్టార్ట్ చేసాము, అవుతుందా అవదని అనుకున్నాము, సక్సెస్ అవుతుందో లేదని. బట్ డెఫినెట్లీగా అయ్యింది, మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి. ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగానే చెప్పాల్సిన విషయం ఏంటంటే, పెట్టిన 3 మంత్స్కే 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయడం జరిగింది. సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన ప్రతి ఒక్కరికి వరకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇదే విధంగా మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మాకు ఒక స్థానం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్.